ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన బాల్లో నడుస్తాయి అనుకున్న పనుల్లో ముఖ్యమైన కార్యక్రమాలు రెండు పూర్తవుతాయి ఈ వారం కోర్టు వ్యవహారాలు కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి మధ్యవర్తి పంచనామాలు కూడా అనుకూలంగానే ఉంటాయి ప్రతి విషయంలోనూ ఒక విషయాన్ని మ్యూపులేట్ చేయడంలో మీకు అనుకూలంగా మంచుకోవడంలో విజయం సాధించగలుగుతారు అదే కోణంలో పైకి చాలా ప్రశాంతంగా గంభీరంగా కనబడతారు మనసు ఎన్ని రకాల ఆందోళన ఉన్నా దిగుడున్నా బయటి మాత్రం కనబడేరు అదే కోణంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రతి విషయంలోనూ ఎత్తుకు భయ ఎత్తు వేసి విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు ఈ వివాహాది శుభకార్యాలు కానివ్వండి పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి స్థిరాస్తులు కొనుగోలు సంబంధించిన విషయాలు కానివ్వండి అమ్మకానికి సంబంధించిన విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీకు అనుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది స్వగృహ నిర్మాణం అనేటువంటి కోరిక కూడా నెరవేరుతుంది ఈ పాటికే స్వగృహం ఉన్నవారికి వేరే చోట స్వగృహం కానీ స్థిరాస్తి కానీ ఒక ప్లాట్ కానీ ఒక పొలం కానీ కొనుక్కోగలుగుతారు అదే కోణంలో సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కొంత అజాత అజాగ్రత్తగా ఉంటారు ఇది మంచిది కాదు విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉంటారు ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీలు కాగితాలు వాటికి సంబంధించిన అంశాలు ఇతరత్ల జీఎస్టీ కట్టిన బిల్సు ఇవన్నీ భద్రపరుస్తారు అలా చేయటం వల్ల కీలకమైన సమయంలో మీకు చాలా మేలు జరుగుతుంది ఆ మేలు జరగటం ఇబ్బంది లేని వాతావరణం ఏదైతే ఉందో దాన్ని మీరు సృష్టించుకోగలుగుతారు అదే కోణంలో ఈ రాష్ట్రం జన్మించినటువంటి అధికారులు మీకున్న అధికారాలను అడ్డపెట్టుకొని పది మందికి సహాయం చేస్తారు రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది నిరుద్యోగుల విద్యావంతులకి ప్రభుత్వోద్యోగం లభిస్తుంది మానసికమైన సంతోషం కలుగుతుంది కెరీర్కి సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతిలిచ్చం ఆరావళి కొకవతోటి లక్ష్మీ సదవ తోటి అమ్మవారిని పూజించడం సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ తామరవత్వతో అష్టముడి గతతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన